హాయ్, వెల్కమ్ టు ద టాపిక్. మన చుట్టూ జరిగే మార్పులకు సంబంధించిన సంకేతాలను ఉద్దీపనలు అంటారు. ద చేంజెస్ ఆర్ సిగ్నల్స్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ ఆఫ్ ద ఆర్గానిజం ఆర్ కాల్డ్ స్టిములై. ఈ ఉద్దీపనలకు అన్ని జీవులు ప్రతిస్పందిస్తాయి. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ రెస్పాండ్ టు స్టిములై. ఉదాహరణకి, తేమ వేడి పెరిగిన వాతావరణంలో చెమట పట్టడము. We start sweating when it is hot and humid. And మొక్కలు వెలుతురు వైపుకు పెరగడాన్ని కాంతి అనువర్తనము అని అంటాము. Plants usually grow towards light. The phenomena is called phototropism. వెలుతురు కళ్ళల్లో పడ్డప్పుడు కళ్ళు మూయడము, closing of eyes in the flash of light or example. In fact, movement, balance and coordination all work together to perform body movements. Kadalika samata sthiti mari samanvayam ane prakriyala dwara shariramlo kadalikalu jarugutayi. Coordinated process has four steps. 1. Ability to respond to stimuli. 2. Transmission of information. 3. Processing of information. The 4th is response and executing the appropriate action. నిజానికి సమన్వయ వ్యవస్థ నాలుగు దశల్లో పూర్తవుతుంది. ఉద్దీపనలకు స్పందించడం, సమాచారాన్ని ప్రసారం చేయడం, సమాచారాన్ని విశ్లేషించడం, ప్రచోదనానికి సరైన ప్రతిక్రియ లేదా ప్రతిస్పందన చూపడంతో ఈ సమన్వయ వ్యవస్థ పూర్తవుతుంది. గ్యాలన్ అనే శాస్త్రవేత్త ప్రకారము మన శరీరంలో రెండు రకాలైన నాడులు ఉంటాయి. ఒకటి జ్ఞాన నాడులు, మరొకటి చాలక నాడులు. గ్యాలన్ కన్క్లూడెడ్ దాట్ నర్వ్స్ వర్ ఆఫ్ టూ టైప్స్, సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్. బ్రెయిన్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఆర్గానిజం. కేంద్ర నాడీ వ్యవస్థలోని మెదడు వెన్నుపాము కీలకంగా ఉంటాయి. న్యూరాన్ ఆర్ నర్వ్ సెల్ ఇస్ ఎ బేసిక్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. నాడీ వ్యవస్థలో నాడి కణము ఓ ప్రామాణిక భాగం. న్యూరాన్స్ వ్యారీ ఇన్ షేప్ అండ్ సైజ్ అండ్ కెన్ బి క్లాసిఫైడ్ బై దర్ మార్ఫాలజీ అండ్ ఫంక్షన్. నాడీ కణాలు వాటి యొక్క ఆకారము, పరిమాణము, విధుల విషయంలో విభిన్నత చూపడం బట్టి వాటిని మనము రకరకాలుగా చూపవచ్చు. శరీరమంతా విస్తరించి ఉన్నటువంటి ఈ నాడులు ప్రధానంగా కేంద్రీయ నాడీ వ్యవస్థలోని మెదడు వెన్నుపాము ద్వారా అన్ని ప్రక్రియల్ని చేపట్టే బాధ్యత వహిస్తాయి. హెన్రిచ్ వాల్డియర్ ఇంట్రడ్యూస్డ్ ద టర్మ్ న్యూరాన్ ఇన్ 1891. ఇన్ హ్యూమన్ దెర్ ఆర్ 70 to 90 billions ఆఫ్ న్యూరాన్స్ ఇన్ హ్యూమన్ బ్రెయిన్. నాడి కణం యొక్క నిర్మాణము, స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్. ఇందులో సెల్ బాడీ అన్న దేహము, ఎగ్జాన్ తంత్రికాక్షము, ఎగ్జాన్ టెర్మినల్స్ తంత్రికాక్ష ధ్రువాలు ప్రధానంగా ఉంటాయి. సెల్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ ఎ ప్రామినెంట్ న్యూక్లియస్, సైటోప్లాజం అండ్ ఎన్ని సెల్ గ్రాన్యుల్స్. కణదేహంలో స్పష్టమైన కేంద్రకము, కణద్రవ్యము, నిస్సెల్ కణికలు ఉంటాయి. కణదేహం నుండి ఎక్కువ సంఖ్యలో బయటకు పూడ్చుకువచ్చిన నిర్మాణాలను డెండ్రైట్స్ అంటారు. ద స్మాల్ ప్రొజెక్షన్స్ ఆర్ కాల్డ్ డెండ్రైట్స్ దట్ అరైజ్ ఫ్రమ్ సెల్ బాడీ. లాంగ్ ఎక్స్టెండెడ్ పార్ట్ ఆఫ్ ద న్యూరాన్ ఈజ్ కాల్డ్ ఎక్సాన్. పొడవైన నిర్మాణాన్ని తంత్రికాక్షము అని అంటాము, ఎగ్జాన్ అని కూడా అనవచ్చు. ఈ ఎగ్జాన్ లేదా తంత్రికాక్షం విస్తరించి ఉండి సమాచారాన్ని సరఫరా చేస్తుంది. తంత్రికాక్షమును ఆవరించి ఉండే కొవ్వు పొరను మైలిన్ తొడుగు అని అంటాము. ఈ మైలిన్ తొడుగులో అక్కడక్కడా గల ఖాళీలను రన్వియర్ కణుపులు అని అంటారు. The sheath is interrupted at regular intervals or called Ranvir nodes. Myelin sheath is made up of Schwann cells and fat material. Axons are two types, myelinated and non-myelinated.
ఈ తంత్రికాక్షాలు ఇతర తంత్రికాక్షాలతో లేదా డెండ్రైట్స్తో సంబంధాలను కలిగి ఉండి సమాచారాన్ని పంచుకుంటాయి. ఈ చిత్రంలో మీరు గమనించవచ్చు, రెండు తంత్రికాక్షాల మధ్య సమాచారము విద్యుత్ ప్రవాహాల రూపంలో మార్చుకోబడుతుంది. ఈ ప్రాంతాన్ని సినాప్స్ లేదా నాడి కణసంధి అని అంటాము. నాడీ కణాలలో సమాచారం మరొక నాడీ కణానికి చేరవేయబడుతుంది. ఇలాంటి మైలిన్ లేదా నాన్ మైలిన్ తొడుగు కలిగినటువంటి యాక్సాన్ల ద్వారా సమాచారము ఒకదానికొకటి పంచుకోబడుతుంది. Thank you.